ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్లే పిల్లలకి అమెరికాలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటిలో ఎలా వీటిని మనం ఉపయోగించుకోవాలి అనే దానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మోర్ దాన్ 4,800 యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో, 4,800 విశ్వవిద్యాలయాలు 50 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే ఈ 4,800 విశ్వవిద్యాలయాలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎండోమెంట్స్తో నడుస్తున్నాయి. మీకు ఎండోమెంట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, గ్రాంట్స్. ఇక్కడలాగా అప్లై చేసేసుకుంటే రావు, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకి అంత లైఫ్ ఉంటుంది అమెరికా. ఈజీ వే అనేది ఎప్పుడైనా మనకు హానికరం, ఎప్పుడైనా ఈజీ వే అనేది కోరుకోవద్దు. మనం ఎంత కష్టపడితే అసలు ప్రతిఫలం అనేది నువ్వు ఎప్పుడే ఆశించదు, మనం ఎంత కష్టపడితే ఆటోమేటిక్ అదే వస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వెళ్ళండి. అండ్ అసలు ఆ యూనివర్సిటీ ఏంది, ఎలాంటిది, అసలు ఏంటి, ఎందుకు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన ఫ్యూచర్ ఏంటి, అసలు ఎలాంటి గోల్ పెట్టుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ తీసుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, మనం ఈసీ బ్యాక్గ్రౌండా సిఎస్సీ బ్యాక్గ్రౌండా, అక్కడికి వెళ్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఏంటి, అసలు ఏముంటుంది అనే ఒక కొన్ని ప్రతి ఒక్కటి ఒక ప్రతి క్వశ్చన్ని రేజ్ చేసుకొని దానికి ఆన్సర్ని వెతుక్కోండి. మీరు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న దగ్గర మనం ఉండడం సేఫ్, ఇవన్నీ పెట్టుకోకండి. మనం మనస్థైర్యంతో మన మనసులో ఒకటి నేను ఎక్కడే ఉండగలుగుతా, ఏదైనా కొత్తదాన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఆలోచనతో వెళ్ళండి. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీస్లలో స్కాలర్షిప్స్ ఉంటాయి. ఫస్ట్ కంట్రీ దాటండి, నేను చెప్పేది కంట్రీ దాటిన తర్వాత జాగ్రత్త నేర్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి, తిరిగి రండి, తిరిగి వచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించండి, ఇలాంటి మనం మీరు చదువుకున్న కళాశాలలో ఆలుమ్నై స్థాపించండి, ఆలుమ్నైకి ఫండ్స్ ఇవ్వండి. ప్రతి యూనివర్సిటీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎండోమెంట్ ఉంటుంది. లక్కిరెడ్డి బాలిరెడ్డి గారు కుటుంబం ఒక్క కుటుంబానికే ఈ కళాశాల మీద రెస్పాన్సిబిలిటీ లేదు, మీ అందరికీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఆడిటోరియం కట్టించాలన్నా లేదా ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టించాలన్నా ఒక క్లాస్ రూమ్ కట్టించాలన్నా మీరందరూ లక్కిరెడ్డి బాలిరెడ్డి గారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చినా మీరందరూ కలిసి ఉద్యోగాలు చేసి 1,000 రూపాయలు నెలకిచ్చినా కూడా అది ఎండోమెంట్, ఎక్సలెంట్ ఎండోమెంట్ అవుతుంది.